అందరికీ నమస్కారం। మనందరికీ ఎండ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, రక్షణ వ్యవస్థను పెంచడానికి విటమిన్ డిని మనకు అవసరమైన మేరకు శరీరంలో తయారు చేసుకోవడానికి ఎండ ఎంతో మంచిదని తెలుసు। ఆ ఎండ అనేది ఏ ఎండ ఎవరికి మంచిది, ఇది తెలిస్తే మీరు ఆ సమయం ప్రకారం ఉపయోగించుకుంటారని ఈరోజు ఆ కార్యక్రమం అన్నమాట। మామూలుగా మనందరికీ ఉదయం 9 గంటల లోపు ఎండ అయితే పెద్ద ఇబ్బంది లేనట్టుగా మన చర్మం మీద పడినప్పటికీ హాయిగానే మనం ఫీల్ అవుతూ ఉంటాం। ఎండకి ఇరిటేషన్స్ రాకుండా, సన్ అలర్జీ రాకుండా కూడా ఉండే ఎండ అది। కాకపోతే ఈ ఉదయం పూట ఎండ వల్ల మీకు లాభాలు ఏమిటంటే, కాస్త కళ్ళతో సూర్యకిరణాలు మనం చూడటం వల్ల కళ్ళకి చాలా మంచిది। అంటే కంటి ఆరోగ్యానికి, బాడీ ఇమ్యూనిటీ పవర్స్ బాగా పెరగటానికి కంటిలో కూడా చాలా లాభాలు జరుగుతుంటాయి అన్నమాట। ఆ కిరణాల ద్వారా కూడా చూపు మెరుగవటానికి అవకాశం ఉందని కొంతమంది పరిశోధకులు దాని మీద కూడా చేశారన్నమాట। ఇట్లా ఉదయం పూట అయితే ఆ కిరణాలు 6:30, 7 సూర్యకిరణాలు మొట్టమొదటగా ఎరుపు వర్ణంతో వచ్చినప్పుడు అట్లాంటి కళ్ళతో కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా చూడొచ్చు। ప్లస్ అవి ఆ సమయం నుంచి ఎండ అనేది తగలటం హాయిగా అనిపిస్తుంది। కానీ 7-8 గంటల సమయంలో వచ్చే ఎండ వల్ల మనకి చెమటలు పడతాయి। ఆ వేడికి కాస్త వ్యాయామాలు చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, ఎండలో కూర్చున్నా, ఎండలో పేపర్ చదువుకుంటున్నా దానివల్ల కొంత హీట్ ఎక్కి చర్మంలో ఉండే వ్యర్థాలన్నీ స్వేదంగా ఉండ, చెమటకుండా బయటకు పోతూ విసర్జన క్రియ, స్టిమ్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఎండ వల్ల। అంచేత ఉదయం పూట ఎండలో వాకింగ్, వ్యాయామాలు, ఇట్లా కూర్చోవటం ఏదైనా మీరు చేసుకోవటం ఆరోగ్యానికి మంచిది। కానీ 7 గంటలకి 8 గంటల ఎండలో విటమిన్ డి తయారవ్వదు। కానీ మీరు ఆ ఎండకు కూడా వస్తుంది అనుకుని కూర్చోవచ్చు, కానీ ఆ ఎండ వల్ల చర్మానికి రక్షణ వ్యవస్థ పెంచుకోవటానికి మనకు చాలా మంచిది, అంతవరకు చెమట పట్టడానికి మంచిదే। మామూలుగా చల్ల వాతావరణంలో లేకపోతే రూమ్లో ఫ్యాన్ వేసుకుని మనం వ్యాయామాలు చేసినప్పుడు అట్లా చెమటలు రావు। కానీ ఎండలో, ఆ ఉదయం పూట ఎండలో మాత్రం ఇట్లాంటివి ఏవి చేసుకున్న ఎలిమినేషన్ బాగా జరుగుతుంది కాబట్టి చర్మ ఆరోగ్యానికి అది చాలా మంచిది। చేత ఆ కోణంలో అట్లా ఉపయోగించు। అల్ట్రావైలెట్ రేసెస్ అవి కూడా ఉదయం పూట ఎండలో తీవ్రంగా ఉండవు కాబట్టి స్కిన్ అలర్జీలు కానీ, తలనొప్పులు, మాడి నొప్పులు కానీ, ఈ స్కిన్ బ్లాక్ అవటం కానీ, ఎండ వల్ల కాస్త ఏదో ఇబ్బంది పడటం కానీ ఇక్కడ ఈ భాగాల్లో స్కిన్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు। ఆ ఎండ అట్లా పనికొస్తుంది। అలాగే సాయంకాల పూట 4, 4:30 తర్వాత ఎండ మనం ఇబ్బంది లేకుండా కాస్త ఎండలోకి వెళ్ళటానికి కానీ, కూర్చోవటానికి కానీ, ఆడుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాం। ఆ ఎండ కూడా మంచిదే। ఉదయం ఎలాంటి లాభాలు మన శరీరానికి, చర్మానికి వస్తున్నాయో ఆ లాభాలన్నీ సాయంకాలం ఎండకు కూడా వస్తాయి। చెమటలు పట్టడం, విసర్జన క్రియ జరగటం, రక్షణ వ్యవస్థ పెరగటం, కాస్త ఇట్లాంటివన్నీ మన మజిల్స్ అన్నీ ఎండకి, వేడి కిరణాలకి చాలా ఫ్రీ అవుతాయండి। చల్లదనానికి బిగుస్తాయి, టైట్ అవుతాయి। ఎండ తగిలేసరికి ఆ వేడికి ఆ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి అన్నమాట। అంచేత ఎండ వల్ల కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మీకు। ఈ లాభాలన్నీ ఉదయం ఎండకి, సాయంకాలం ఎండకు వస్తాయి। కానీ ఉదయంకి, సాయంకాలం ఎండకు మాత్రం విటమిన్ డి తయారవ్వదు। ఇలాంటి పనులు చేయటానికి, కూర్చోవటానికి, పేపర్ చదువుకోవడానికి, పిల్లలతో కాస్త ఆ ఎండలో ఆడుకోవటానికి, ఈ పనులన్నిటికీ మంచిదే। కానీ దీనివల్ల మాత్రం విటమిన్ డి తయారు కాదు। అంచేత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ టైంలో ఎండలో గడిపి కూడా మాకైనా విటమిన్ డి రాలేదండి అని టెస్టుల ద్వారా చూసుకుని ఫీల్ అవుతుంటారు। నేను రోజు 1-1:30 ఉంటానండి ప్రొద్దునే సాయంకాలం కూడా అంటుంటారు। ఈ సమయం ఉదయం సాయంకాలం ఎండలో అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి ఉండవు। ముఖ్యంగా అల్ట్రావైలెట్ రేసెస్ ఉంటాయి, ముఖ్యంగా బి రేసెస్ అనేవి చాలా ముఖ్యం అన్నమాట విటమిన్ డి తయారవ్వాలంటే। అది ఉదయం ఎండలోనూ సాయంకాలం ఎండలోనూ ఉండట్లేదని మరి పరిశోధకులు, సైంటిస్టులు నిరూపించారన్నమాట। అంచేత ఉదయం 9:30, 9 to 10 కూడా కొద్దిగా ఉంటాయి, ఎక్కువ ఉండవు। కానీ మంచిగా తక్కువ టైంలో ఎక్కువ విటమిన్ డి రావాలంటే 10 to 2 లోపు ఎండలో అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి బాగా ఉంటున్నాయని అర్థమైందనమాట। ఆ టైంలో ఎవరు కూడా ఎండలో కావాలని అట్లా కూర్చున్నాం అనుకోండి, కాస్త స్కిన్ మాడిపోతూ వేడికి చుర్రని మండుతూ ఉంటుందన్నమాట। ఏదో వ్యవసాయదారులు, పొలాల్లో పనులు చేసుకునే వారికి పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి। ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది। ఈ టైం ఎండలో విటమిన్ డి అనేది మీకు అప్పుడు మంచిదన్నమాట తయారవడానికి అట్లా బాగుంటుంది। మీరు చలికాలము వర్షాకాలం గనక అయితే వేసవకాలం అయితే ఈ టైం ఎండ్ల అసలు ఉండలేము కాబట్టి అప్పుడు ఎవరు ప్రయత్నం చేయదు విటమిన్ డి కోసం కూర్చోవద్దు। చలి వర్షాకాలాల ఎండలో మాత్రం ఉదయం 10 కాడి నుంచి మధ్యాహ్నం లోపు మబ్బులు లేకుండా గనక ఉంటే మబ్బులు ఉన్నప్పుడు రాదు మళ్ళా మంచి ఎండ కిరణాలు అట్లా ఉన్నప్పుడు మనం కూర్చుంటే ఆ టైంలో కూడా ముఖ భాగం నలుపు అవ్వకుండా ఉండాలంటే కాస్త వీపు భాగము చేతులు కాళ్ళ భాగాల మీద ఎండ పడేటట్టు మనం అట్లా దుస్తులు ధరించి కాస్త ఎండకు ఎక్స్పోజ్ అయితే మాత్రం అప్పుడు విటమిన్ డి మాత్రం తయారవుతుంది। ఈ విటమిన్ డి 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిలవ ఉంటుంది కాబట్టి మన బాడీలో కాస్త ఆ చలి వర్షాకాలాల్లో ఎండ యొక్క ఇబ్బంది మనకు హాయిగా అనిపిస్తుంది ఇరిటేషన్ అనిపించదు కాబట్టి ఆ టైంలో మనం ఎండలో కూర్చోవటం ముఖ భాగం నలుపు రాకుండా కాస్త ముఖం మీద డైరెక్ట్గా కిరణాలు పడకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది। ముఖ్యంగా ఎండలో మీరు ఉండేటప్పుడు నీళ్లు సరిపడా లేకపోతే కళ్ళు తిరగటం కానీ కొంతమంది స్ప్రో తప్పటం కానీ కాస్త ఇట్లా నీరసం కానీ కొంతమందికి వస్తూ ఉంటుంది। స్కిన్ ఇరిటేషన్స్ కూడా నీళ్లు సరిగా త్రాగని వారికి వస్తూ ఉంటాయి। అంచేత ఎండలో ఎప్పుడు కూర్చోవాలన్నా కాస్త ముందు మీరు నీళ్లు లోపల సరిపడా ఉండేటట్టు త్రాగి కూర్చోవటం అనేది చాలా మంచిదన్నమాట। ఇలా చేస్తే ఎండ వల్ల ఈ రోజుల్లో మనకు జరిగే మేలు ఈ శరీరానికి మనం పూర్తిగా పొందటానికి అవకాశం ఉంటుంది। అంచేత ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 పూట్ల ఎండలో ఈ దేనివల్ల ఎవరికి ఎట్టాటి లాభం అనేది చెప్పుకుంటున్నాం। ముఖ్యంగా మాడి నొప్పులు తలనొప్పులు వచ్చేవారు డే టైం ఎండకి నీళ్లు చాలకు వస్తాయి కాబట్టి వాళ్ళ ఉదయం సాయంకాలం ఎండకి ఇబ్బంది ఉండదు। సన్ అలర్జీలు వచ్చేవారికి కూడా 10 to మధ్యాహ్నం 3-4 వరకు ఎండకే ఎక్కువ వస్తాయి। ఈ ఉదయం సాయంకాలం వచ్చే ఎండకి నాకు పడదాని సన్ అలర్జీ అని మీరు అనుకోవక్కర్లేదు। ఈ ఎండ అందరికీ మంచిదన్నమాట పిల్లలకి ముసలివారి దగ్గర నుంచి సన్ అలర్జీలు మోడ నొప్పి తలనొప్పులు వచ్చేవారితో సహా అందరికీ మంచి ఎండ అంటే ఇది। విటమిన్ డి కోసం అట్లా కూర్చున్నప్పుడు చలి వర్షాకాలాల్లో తప్ప ఇతర రోజుల్లో అలా ఆ సమయంలో కావాలని ఎదురుగుండా అట్లా పెట్టి కూర్చుంటే ఇబ్బంది కాబట్టి అని కాస్త ఆలోచించి ఎండని ఈ రకంగా మనం ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకుందామని ఆశిస్తూ నమస్కారం।